పిల్లలందరికీ శుభోదయం. మనం చిన్నప్పుడే అనే పాఠాన్ని చదువుకుంటున్నాం కదా. ఇందులో పాఠం ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలు, రచయిత పరిచయం, ప్రవేశిక వరకు చెప్పుకున్నాం అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. ఇది చిన్నప్పుడే అనేది ఒక కథానిక, ఇది జీవితంలో జరిగిన ఒక సంఘటనను వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఊరికి, రంగాపురం అనే ఊరికి వెంకట్రావు అనే అతను వెళ్ళినప్పుడు ఒక రోజు జరిగిన సంఘటన రాయడము జరిగింది. చూడండి, ఆంధ్ర మహాసభ కార్యకర్త వెంకట్రావు నాయకులతో రంగాపురానికి బయలుదేరాడు. ఆంధ్ర మహాసభకు కార్యకర్త, ఆయననే నాయకుడు అనమాట, ఆయన పేరు వెంకట్రావు. ఆయన అందరు నాయకులతో కలిసి రంగాపురం అనే ఊరికి వెళ్ళడం జరిగింది. ఎందుకు అంటే అక్కడ జరుగుతున్న సన్నివేశాలు ఏంటి, అక్కడ ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు, వాళ్ళకి ఏ విధమైన పరిష్కారాన్ని మనం ఇద్దాము, వాళ్ళకు చెప్పుదాము అందరు. అప్పుడు 1940 పూర్వం నుండి జరిగిన సంఘటనలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏదైనా పరిష్కారాలు చేసి వాళ్ళు సంతోషంగా ఉండడానికి, వాళ్ళ బాధల నుంచి విముక్తి కలిగించడానికి కొందరు నాయకులు ఏం చేశారంటే ఈ సంఘ సంస్కర్తలుగా పనిచేశారనమాట. ఊళ్ళకి పోయి చేయడము, ఏమేమి బాధలను పోలుస్తున్నాను. అట్లా ఒక నాయకుడు, ఆయన పేరు ఏంటంటే వెంకట్రావు. ఆయన ఒక రంగాప్రమాణ ఊరికి బయలుదేరడం జరిగింది. ఆయన వెళ్తున్నాడు, చాలామంది తీసుకువెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళకూడదు, గ్రామీణులకు నిరుత్సాహం కలుగుతుంది, గ్రామీణులు వాయిద్యాలతో ఎదుర్కొని తీసుకువెళ్తారని వెంకట్రావు హెచ్చరించాడు నాయకులకు. అయితే ఆయన ఏమని చెప్పిందంటే, మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళకూడదు. ఆ నాయకులందరితో చెప్తున్నాడు, గ్రామీణులకు నిరుత్సాహం కలుగుతుంది. మనం పోయినాం అనుకోండి, గ్రామీణులంతా ఉత్సాహంగా ఉండరు. మనము ముందు ఏం చేద్దామంటే, మనం వచ్చినట్టుగా వాళ్ళకు కబురు పంపిస్తాము, వాళ్ళందరూ వచ్చి మనల్ని ఎదుర్కొని తీసుకొని పోతారు, అప్పుడు బాగుంటుంది అని చెప్పింది అనమాట. గ్రామీణులు వాయిద్యాలతో, అప్పుడే ఎవరైనా ఏదైనా ఊరేగింపు జరిగితే డబ్బు సప్పులతో వచ్చేసి తీసుకొని పోయేవాళ్ళు అనమాట, సౌండ్ చేయించుకుంటూ పోయేవాళ్ళు. అప్పుడు అందరికీ తెలిసేదనమాట, ఎవరైనా ఊరిలో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే, అంటే నాయకులు ఎవరైనా వస్తే అందరిని ఇవ్వడానికి డబ్బు సప్పులతోటి చేస్తే అందరు వచ్చేసి ఏం జరుగుతుందని తెలుసుకునేవాళ్ళు అనమాట. అయితే అక్కడ ఎదుర్కొని తీసుకొస్తారు, అప్పుడు మనం వెళ్దాము అని హెచ్చరించిండు ఎవరు, వెంకట్రావు. ఉదయం 12 గంటల కాలం బయలుదేరిన ఊరు దగ్గరికి వచ్చి ఒక టైం ఏంటంటే 12 అవుతుంది. అయినా పొలాల్లో ఎవరు లేరు, 12 అవుతుంది పొలం దా అంటే ఊరికి ఎంట్రన్స్ అంటే వస్తున్నారు అనమాట లోపలికి. అయితే ఊరు బయట నుంచి వస్తుంటారు కాబట్టి అన్ని పొలాలు ఉన్నాయి. అయితే ఆ పొలాల దగ్గర నుంచి చూసుకుంటూ వస్తున్నారు. వస్తుంటే ఏమైందంటే అక్కడ పొలాల్లో ఎవరు కూడా లేరు. పొలాల్లో జనమంతా నాయకుల ఊరేగింపు సన్నాహాల్లో ఉన్నారు. వీళ్ళకి అంతకుముందు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, సమాచారం, నాయకులు మన ఊరికి వస్తున్నారు అని. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నాయకులను ఎదుర్కోవడానికి వాళ్ళందరూ ఊరేగింపు సన్నాహాలు రాగానే మనం పోవాలి, ఎదుర్కోవాలి, తీసుకొని రావాలని అందరు కూడా పొలాలకి పోకుండా ఊళ్ళోనే ఉన్నారు. నాయకులు ఊరి బయట మూటబావి దగ్గర కూర్చున్నారు. ఏం చేసి ఊళ్ళోకి రావద్దని చెప్పింది కాబట్టి ఏం చేసారు, ఒక బావి ఉందన్నమాట, ఆ బావి దగ్గర కూర్చొని వాళ్ళకు ఎవరితో పంపిద్దాం చెప్పి పంపిద్దాం, వాళ్ళు వస్తారు, వచ్చి మనల్ని తీసుకొని పోతారని ఒక బావి దగ్గర కూర్చున్నారు. చెట్టు నీళ్ళ కూర్చున్న ఒక రైతు యువకుడు దండం అంటే అని ఒక పెద్ద గొంతుతో అన్నాడు. అయితే చెట్టు నీడన కూర్చున్న ఒక రైతు మాత్రం అక్కడి నుంచి వెళ్ళి చూసింది అనమాట. ఒక చెట్టు నీడ కూర్చున్నాడు. ఆ కూర్చున్న రైతు ఏం చేసిండు, ఈ నాయకుడిని చూసిండు. చూసి దగ్గరికి వచ్చి దండం అండే అని, అంటే దండమండి అని చెప్తున్నాడు అనమాట. దండమండే అంటే అది చదువుకోలేదు కాబట్టి భాష కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని పెద్ద గొంతుతో అన్నాడు. వెంకట్రావు వైపు చూస్తూ విధిగా గ్రామ అగ్రజాతుల వారికి పెట్టే దండంలోను, భయంతో గ్రామ పెద్దందారులకు పెట్టే దండంలోను, వెంకట్రావుకి పెట్టే దండంలోను ఎంతో భేదం కనిపించింది. అయితే ఈయన ఒక రైతు ఏం చేసింది, దండం అండి అని కదా, ఆ డిఫరెన్స్, ఆ దండం అనేది చెప్పడంలో కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఎట్లా అనిపించింది అంటే, అది చూస్తుంటే అగ్రజాతుల వారికి అంటే 4 అగ్రజాతులు అంటే పెద్ద జాతి వాళ్ళు అనమాట. అయితే వీళ్ళు చిన్న జాతి చెందిన రైతులు కదా, బాగా అంటే బ్రాహ్మణులకు క్షత్రి అంటే పెద్ద బ్రాహ్మణుల తర్వాత అంటే బాగా డబ్బులు వాళ్ళు రెడ్డిస్ వాళ్ళని అట్లనమాట, ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి. అయితే వాళ్ళని పెట్టినప్పుడు దండం పెడితే ఏం చేసేవాళ్ళంటే భయంతో పెట్టేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళు దండం పెట్టకపోతే కొట్టేవాళ్ళు, అంటే డిఫరెన్స్ అనమాట. వీళ్ళు పెట్టిన దండంలో అటువంటి భయం అనేది లేదని చెప్తున్నాడు. అయితే అగ్రజాతుల వారికి పెట్టే దండంలోనూ భయంతో గ్రామ పెత్తందారులు ఉండేవాళ్ళు అనమాట. పెత్తందారులు భూస్వాములు, పెత్తందారులు అనేది బాగా పెద్ద అంటే బాగా అజమాయిషి చేసేవాళ్ళు అనమాట, అధికారాన్ని చెలాయించేవాళ్ళు పెత్తందారులు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, భూస్వాములు, బాగా భూమి ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళని, ఈ పేదవాళ్ళను బాగా హింసకు చేసేవాళ్ళు.
వాళ్ళను పేదవాళ్ళను మంచిగా దూరకు పోయేవాళ్ళు అనమాట. అయితే గ్రామ పెద్ద భయంతో గ్రామ పెద్ద ద్వారా పెట్టే దండంలోను వెంకట్రావు పెట్టే దండంలోను ఎంతో భేదం కనిపించింది. వెంకట్రావు పెట్టినప్పుడు గ్రామ అక్కడ పెద్దదారులకు కానీ ఇంకా అగ్రజాతర వాళ్ళు పెట్టినప్పుడు ఒక భయంగా పెట్టేవాడు అనమాట. కానీ ఇక్కడ మన వెంకట్రావు పెట్టినప్పుడు మాత్రం భక్తి ఎక్కువ కనపడుతుంది. ఆయన దండం పెట్టినప్పుడు భక్తిగా పెట్టినట్టుగా అనిపించింది, అంటే డిఫరెన్స్ కనిపించింది. ఎట్లుంది ఆ ఫేస్ ఎట్లుందంటే వికసించిన ముఖం, ఉప్పొంగి వస్తున్న సంతోషం, చనువు, దండమండే అనే శబ్దంలో నగ్నంగా కనిపించింది. మన పేరు చూసినప్పుడు మన వాస్తవానికి ఒక ముఖం చూసినప్పుడు సంతోషంగా ఉన్నారా, బాధతో ఉన్నారా అనేది ఆందోళనతో ఉన్నారని ముఖం చూసి మనం గుర్తుపట్టవచ్చు అనమాట. సంతోషంగా ఉంటే సంతోషకరంగా కనబడుతుంది, విచారకరంగా కనిపిస్తుంటుంది, భయం కనిపిస్తుంటుంది. ఒక్కొక్క ఆ సన్నివేశాన్ని బట్టి మన ఫేస్లో మనం తెలియకుండానే మన ఫేస్లో మారిపోతుంటే అనమాట. ఈయన పెట్టినప్పుడు ఆ దండం పెట్టినప్పుడు ఆ ముఖం వికసించింది అనమాట, సంతోషంతో పెట్టున్నాడు ముఖం. ఉప్పొంగి వస్తున్న సంతోషం, చనువు ఇవన్నీ కనబడ్డాయి ఈయన పెట్టిన దండంలో. నగ్నంగా కనిపించినవి వెంకట్రావు ఆంధ్ర మహాసభ కార్యకర్తగా సుమారు 2 నెలల నుంచి ఏక దీక్షతో గ్రామీణ సమస్యలను తీసుకొని పనిచేస్తున్నాడు ఈ వెంకట్రావు అని చాలా సంఘ సంస్కృత నాయకుడు, ఆంధ్ర మహాసభకు నాయకుడు అనమాట. ఆయన ఏం చేసిందంటే ఒక్కొక్క ఊరికి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి అందరికీ సంతోషకరంగా వాళ్ళకు ఉన్న సమస్యలను పరిష్కరించి అయిపోయిన తర్వాత వాళ్ళ వేరే ఒక ఊరికి పోయి వాళ్ళ ఊరిలో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని పరిష్కరిస్తే ఇంట్లో ఊరు తిరుగుతున్నాడు అనమాట. చాలా రోజుల నుంచి సుమారు 2 నెలల నుంచి ఏక దీక్షతో 2 నెలలు అంటే 30-60 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాడు ఆయన ఇంటికి పోకుండా. మొత్తం ఒక ఊరు సమస్యలు ఇంకో ఊరు సమస్యలు అందరికీ చేస్తుంది. నాయకుడు అన్నవాడు తన గురించి కాకుండా ప్రజల కోసమే ఆలోచించారని ఆ విధంగానే చేస్తుంది. ఏక దీక్షతో గ్రామీణ సమస్యలు తీసుకొని పనిచేస్తున్నాడు. 90 ఏళ్ల ముసలి మొదలు 8 ఏళ్ల బాలుని వరకు వెంకట్రావు అంటే ధన మాన ప్రాణరక్షకుడిగా భావిస్తాడు. అందరూ తెలిసి ఈయన వెంకట్రావు అంటే చిన్నపిల్లలు కూడా వెంకట్రావు నాయకుడు అంటే చిన్నపిల్లలు 8 ఏళ్ల పిల్లల నుంచి 90 ఏళ్ల పెద్దవాళ్ళ వరకు ఈ నాయకుడు మన కోసమే పనిచేస్తుండే అందరికీ కూడా తెలుస్తుంది. ధన మాన ప్రాణరక్షకుడు, ధనాన్ని ప్రాణాన్ని మానాన్ని గౌరవాన్ని కూడా కాపాడేటువంటి వాడు అని భావిస్తుంటారట. అడుగడుగుకు గ్రామ పెద్దంతాల నిందలు, నేరాలు మోపి లాగే లంచాలు లేకుండా చేశాడు వెంకట్రావు. అందరు ఊళ్ళలో ఒక్కొక్క ఊళ్ళలో ఒక్కొక్క సమస్యను తీసుకొని పరిష్కరిస్తుండడమాట. గ్రామ పెద్దంతాలు ఏం చేస్తారు, నిందలు నేరాలు ఈ తక్కువ జాతి వాళ్ళను లేకుంటే డబ్బు లేని వాళ్ళు పేదవాళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళ మీద నిందలు మోపుతుంటారు అనమాట. మేము బాగా డబ్బున్న వాళ్ళకు మమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు లేరు, మేము బాగా అహంకారం డబ్బు ఉంది అని, భూస్వాములైతే మాకు బాగా భూమి జాగాలు ఉన్నాయని, డబ్బున్న వాళ్ళు పెత్తందారు ఇట్లా అధికారం ఉన్న వాళ్ళకి ఏం చేసేవాళ్ళు అంటే ఈ విధంగా వేరే వాళ్ళను బాధ పెట్టేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళ మీద నేరాలు మోపి లాగే లంచాలు లేకుండా చేశాను వెంకట్రావు. అటువంటి కూడా లంచాలు తీసుకోవడము అటువంటివి లేకుండా కొన్నిట్లల్లో కొన్ని ఊళ్ళల్లో ఆయన పరిష్కరించడం అనేది జరిగింది. చిన్న పెద్ద గౌరవ మర్యాద లేక ప్రతి వారిని ప్రతి స్త్రీని దుర్భాషలాడడం, నీచంగా ప్రవర్తించడం వెంకట్రావు పుష్పలితంగా లేకుండా పోయినవి. చిన్న పెద్ద చిన్నవాళ్ళని ప్రేమగా కానీ పెద్దవాళ్ళని గౌరవంగా కానీ అటువంటి లేకుండా చేసిరనమాట చేస్తున్నారు భూస్వాములు పెద్దందారు. మర్యాద లేక ప్రతి వారిని ప్రతి స్త్రీని దుర్భాషలాడి స్త్రీలు అంటే గౌరవాన్ని గౌరవించాలి, ఆ విధంగా వాళ్ళని గౌరవించకుండా ఏం చేస్తుంది దుర్భాషలు అంటే చిన్న చిన్న మాటలు స్త్రీలను మాట్లాడుతున్నమాట. అటువంటి నీచంగా ప్రవర్తించడం ఇవన్నీ లేకుండా చేసేడు ఊళ్ళలో అందరికీ మర్యాద ఉన్నట్టుగా పెద్దలంటే గౌరవం ఇవ్వాలి అని ఒక్కొక్క ఊళ్ళు చెప్పుకుంటూ అటువంటి చేసుకుంటూ వస్తుంది, మంచి పనులు చేసుకుంటూ వస్తుండు ఈ వెంకట్రావు. అవి మొత్తం మీద ఇవి దుర్మార్గం అంతా కూడా పోతూ ఉందన్నమాట. ఈయన ఫలితంగా గ్రామ పెద్దందాకు దయతో ఇచ్చే కూలితో విధి విరామం లేకుండా జీవితాంతం పని చేయించుకోవడం, తుదకు పనివారు కడుపు నిండా తిండి లేక మాడుచుండడం మాడిపించాడు వెంకట్రావు. చూడండి గ్రామ పెద్దందావి గ్రామంలో పెద్దందారు అజమాయిషీ చెలాయించే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కూలి ఇచ్చేవాళ్ళు, ఎట్లు ఇచ్చేవాళ్ళు తక్కువ కూలి ఇచ్చేవాళ్ళు, పని ఎక్కువ చేయించుకొని తక్కువ కూలి ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా కాకుండా ఏం చేసిండు ఎంత పని చేస్తారో అంత కూలి ఇస్తున్నట్టుగా చేసిండనమాట. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు తక్కువ కూలి ఇచ్చి పని విధి విరామం లేదు ఇంత టైం అని లేదు మా నుంచి రాత్రి వాళ్ళు పని చేయించుకుంటూనే ఉండేది, మళ్ళీ జీవితాంతం చేయించుకునేవాళ్ళు. చాలా దుర్మార్గం ఉండేది ఒకప్పుడు, చాలా చాలా మన 14 ఏళ్ళు స్వతంత్రం కాకముందు ఈ పెత్తందారులు భూస్వాములు ఈ రజాకారులు వీళ్ళందరూ కూడా గ్రామాలలో స్త్రీల పని చేయించుకున్నారు, అందరితో స్త్రీలతో పని చేసుకునే వాళ్ళు, అందరితో కూడా పని చేయించుకునే వాళ్ళు, జీవితాంతం బానిసరిగా చేసుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర జీతాలు లేకుండా అనమాట. ఇప్పుడు వాళ్ళ జీతా ఈ కుటుంబాలు మొత్తం వాళ్ళ జీతాల్లో వాళ్ళకు వాళ్ళు వేయాలి, వాళ్ళ పిల్లలు వేయాలి, జీవితాంతం పని బానిసరిగా చేయించుకునేవాళ్ళు. తుదకు పని వాళ్ళు కడుపు నిండా తిండి లేక మాడి
మాడు చూడడం మానిపించాడు కట్టాలి పోనీ పనంతా వేసుకొని కట్టుకుంటే తిన్న నిమిషం అప్పుడు ఎక్కిపోయేవారట అట్లా వేసేవారట అది మొత్తం మీద ఈ వెంకట్రావు పుణ్యమాని మా మొత్తం మీద మానిపించడం అనేది జరిగింది. బావి వద్ద చెట్టు కింద కూర్చున్న రైతు యువకుడు బాటసారితో ఆంధ్ర మహాసభ నాయకుల ఆగమన వార్తను ఊళ్ళోకి తెచ్చాడు తెలిపాడు. అయితే మొత్తం మీద ఇంతవరకు ఒక రైతు చూసి నేను చెప్పిన కదా ఆ రైతు ఏం చేసిందంటే ఈ విషయం అంతా తెలుసుకొని పొయ్యి ఊర్లో వాళ్ళంతా చెప్పింది నాయకులు వస్తున్నారు మూడబావి దగ్గర కూర్చున్నారు అనే విషయము చెప్పడం జరిగింది. కొద్దిసేపట్లోనే కొందరు బాలులు నాయకులు కూర్చున్న వైపుకు వచ్చారు. అయితే ఊళ్ళో తెలియగానే చిన్నపిల్లలు ఉంటారు కదా ఆ చిన్నపిల్లలకి ఏమైందంటే తెలిసింది అనమాట అప్ప నాయకులు వచ్చినారు అని తెలిసి ఏం చేసేది వాళ్ళంతా పరిగెత్తుకుంటారు. చిన్నపిల్లల మనస్తత్వమే అది అనమాట ఏదైనా ఒక వింత జరుగుతుందన్నా ఊళ్ళో ఏదైనా జరుగుతుందంటే ఏం చేసేవాళ్ళంటే ఊళ్ళలో ఇప్పటికీ కూడా కొన్ని ఊళ్ళలో ఏదైనా ఊళ్ళో జరిగిందంటే పిల్లలందరూ అక్కడికి వచ్చేసి అంటే వచ్చేస్తారు అనమాట చుట్టూరా గుమిగూడతారు చిన్నపిల్లలు కదా బాగా ఆనందం అనమాట. అయితే ఈ చిన్నపిల్లలు తెలియగానే ఏం చేసే లోపల పిల్లలందరూ ఈ రంగ ఈ వెంకట్రావు దగ్గరికి రావడం అనేది జరిగింది. మెల్లమెల్లిగా సమీపంలో ఉసిరి చెట్టు వద్దకు వెళ్ళి ఉసిరికాయను రాచుకొని జేబులో నింపుకొని నముతూ మెల్లగా నాయకుల పక్క కూర్చున్నారు. అయితే వాళ్ళందరూ వచ్చేసి మెల్లగా నాయకులందరూ వచ్చేసి ఒక ఉసిరి చెట్టు ఉందన్నమాట ఆ ఉసిరి చెట్టు దగ్గర ఏం చేశారు ఆ ఉసిరికాయలన్నీ తెంపుకున్నారు. తెంపుకొని ఏం చేసి జేబులలో నింపుకున్నారు. జేబులు ఉండేదన్నమాట నెక్కరు ఉండి నెక్కరికి జేబులు ఉంటుంది ఇప్పుడు ఉంటున్నాయి అనుకోండి అందరూ ఏం చేశారు ఆ జేబులో ఏ జేబులో మొత్తం ఉసిరికాయలు పిల్లలందరూ నింపుకున్నారు. నింపుకొని మెల్లగా వచ్చి ఈ నాయకులు ఉన్నారు కదా వెంకట్రావు ఆయనతో పాటు కొందరు నాయకులు ఆ నాయకుల దగ్గరికి వచ్చి మెల్లగా కూర్చున్నారు. కూర్చున్నాడు ఏమైంది నాయకుడు పచ్చని పచ్చికపై హాయిగా కూర్చొని మాట్లాడడానికి సాగించారు. మూడబాబు దగ్గర ఏమైందంటే కొంచెం పచ్చని గ్రాస్ పచ్చని పచ్చిగా ఉంది పచ్చగా ఉందన్నమాట పచ్చిక పచ్చగడ్డి ఆ పచ్చగడ్డిలో కూర్చొని ఏం చేస్తారు మాట్లాడుకుంటారు. ఏంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నాయకులు కాబట్టి ఈ ఊళ్ళో ఏం సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలుసుకుందాము వాళ్ళకి సంబంధించిన పరిష్కారం చేద్దాము అనేది వాళ్ళు ఏమేమి జరిగింది అనేది తెలు అని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అయితే అందులో ఏమైంది మాటామంది అంటే కొంచెం చెప్పడం మాట్లాడుకోవడం సంభాషణ వారిలో ఒకరు నీ పేరేం అని వాళ్ళు ప్రశ్నించారు. ఆ మాట్లాడుకుంటుంటే ఒక ఆయన ఏం చేసినంటే పిల్లలు వచ్చిన దగ్గర కూర్చున్నారు కదా కూర్చుని ఆ పిల్లల్ని సంబోధించాడు ఒక ఆయన ఒక అబ్బాయిని అడిగింది ఏం పేరు నీ పేరు అని నీ పేరేం అని వాళ్ళు ప్రశ్నించారు. లింగయ్య అని మెల్లగా అన్నాడు ఎందుకంటే భయం కదా నాయకులు కాబట్టి కొత్త వాళ్ళు ఊళ్ళోకి వచ్చారు కాబట్టి ఎట్లయినా భయం అనేది ఉంటుందన్నమాట భయం ఏమన్నా మెల్లగా నా పేరు లింగయ్య అన్నాడు. ఆ పిల్లవాడి వయసు 17 సుమారు ఉంటాయి ఎందుకంటే అంటే 10 సంవత్సరాలు ఉంటాయి ఆ లింగయ్య అని పేరు చెప్పిన అబ్బాయికి అబ్బాయికి 10 సంవత్సరాలు ఉండి ఉంటాయి అన్నమాట. లింగ అనే మొదలు మేము పిలిచేది వెంకట్రావు వైపు చూపుతూ సంఘం పంతులు బడి పెట్టినప్పటి నుండి లింగయ్య అని పిలుస్తాం అని ఇంకొక పిల్లవాడు అనుకున్నాడు. అయితే అబ్బాయి ఎప్పుడైతే లింగయ్య అని చెప్పగానే పక్కకున్న వాడు ఏం చేసినట్టు పిల్లలకు మనస్తత్వం ఈ విధంగా ఉంటారనమాట అది ఎవరైనా రోజు పిలిచే రోజేమో లింగ అని పిలుస్తారనమాట లింగయ్య అని చెప్పి డిఫరెంట్ అనిపించింది అని ఏం చేసిండు లింగ అని మొదలు మేము పిలిచేది వెంకట్రావు వైపు చూపుతూ సంఘం పంతులు బడి పెట్టినప్పటి నుంచి లింగయ్య అని పిలుస్తామని ఇంకొక పిల్లవాడు అనుకున్నాడు. అయితే చెప్పగానే లింగయ్య కాదు అని లింగ అని పిలిచేది మొన్నటి నుంచి ఒక పంతులు ఉన్నాడు సంఘం పంతులు అనమాట ఆ పంతుల దగ్గర వెళ్ళినప్పటి నుంచి రిజిస్టర్ ఉంటుంది కదా రిజిస్టర్లో ఏం రాయించినట్టే లింగయ్య అని రాయించారు అప్పటి నుంచి పిలుస్తున్నాం కానీ వీడి పేరు లింగయ్య కాదు లింగ అని చెప్పేసిందనమాట. పిల్లలు ఆ విధంగా ఏదైనా చెప్పగానే నిజం కాకపోతే అప్పుడే చెప్పేస్తూ ఉంటారు అనమాట. అయితే ఆ అబ్బాయి అనగానే నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వెంకట్రావు ఆలోచిస్తున్నట్టు తల నీళ్లకు వేశాడు. నాయకుడు ఒకరి ముఖం ఒకరు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నట్టు వెంకట్రావు ఆలోచిస్తున్నట్టు తల నీళ్లకు వేశాడు. ఈయన ఆలోచనలు ఈయనకు కదా ఏం చేయాలి ఊళ్ళోకి ఏ విధంగా పోవాలి అని వాళ్ళకి ఏమేమి పరిష్కారాలు ఉంటాయని అనుకుంటుండనమాట. మీరెవరు అని ఒక నాయకుడు ప్రశ్నించాడు. మేము బట్టలు చూద్దాం అని లింగయ్య చెప్పారు. అయితే ఈ నాయకుడు కాకుండా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. ఏమన్నాడు మీరెవరు ఇంతకుముందు నీ పేరేమన్నాడు మీరెవరు అంటే ఇది మీరేం ఏం చేస్తారు ఇది ఏం కులము అని అడుగుతున్నారు అనమాట. మేము బట్టలు చూద్దామని లింగయ్య చెప్పాడు. బట్టలు చూస్తారు చాలా వాళ్ళనమాట అని చెప్పాడు లింగయ్య. అయితే మేము బట్టలు చూద్దామని చెప్పిన తర్వాత ఏం జరిగింది వాళ్ళతో సంభాషణ ఏ విధంగా జరిగింది అనేది మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. ధన్యవాదములు.